Hello, hi, welcome back to my channel, Sukriti Vlogs. This video, if you first time watching, please do like, share and subscribe to my channel. Last video, I have done trip kosam shopping. This video, I will pack and even this to share video. I start so alasam cheyakunda, let's get started. So first, I have ఒక్కొక్క ఐటమ్ ని ఎలా ప్యాక్ చేసుకున్నాను అనేది చూపిస్తాను సో ఫస్ట్ అయితే నేను మనము యూస్ చేసుకునే టాయిలెటరీ స్టఫ్ ఎలా ప్యాక్ చేసుకున్నాను చూపిస్తాను సో నేను ఈ బ్యాగ్ ని విక్టోరియా సీక్రెట్ నుంచి తీసుకున్నాను చాలా ఇయర్స్ అవుతుంది సో ఇలాంటిది ఏదైనా బ్యాగ్ తీసుకొని మీరు ట్రావెల్ సైజ్ పర్ఫ్యూమ్ కానీ షాంపూ బాడీ వాష్ lotion and ilanti stuff anni kuda nenu ee bag lo vesesukuntunanu and ikka chaala items untayi manaki ila mirror teeskutte best and inkokati entante chinna comb and band manaki chaala important so ala nenu konni konni items aithe dinlo vesukunanu and inkokati entante sunscreen So, ilanti items aithe nenu oka separate bag lo teeskunanu ante manamu normal use chesukunevi toiletry stuff aithe deenlo pettunanu so idi so deeni pakkan pettestanu and next entante manaki ee situation lo chaala important medicines manam use chesina cheyakunna kuda idi teeskelladam important so nenu ee ziplock lo em vesukunanu ante meer chuste K95 mask this kunanu and kunni ala band-aid this kunanu and okati Vicks okati jandu balm ila nenu kunni medicines aithe this kunanu and Tylenol this kunanu Tylenol and thermometer oximeter ivan avasaram ledu but ala teeskellali kabatti teeskelladam and konni entante Vicks chocolates So, this is medicines. Name these medicines. Ila oka ziplock lo pack chesukoni pakkan pettestunnanu. So, oka vela ziplock lo emaina items iskunte maatramu deenlo gaali lekunda close cheyandi. So, idi toiletry stuff ayipoyindi and medicine ayipoyindi. And next entante ammayilu trip ki velthunaru ante pakka ilanti vedo oka teeskeltaru. So, name entante ee ziplock lo unna vaati gurinchi explain chestanu. So, ఒకటి ఫేషియల్ వైప్స్ ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే ఫేస్ స్క్రబ్ ఒకటి ఎవర్ యూతుది అండ్ ఇంకొకటి ఏంటంటే గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ ఇది అండ్ ఇంకొకటి ఏంటంటే హోమ్ రెమెడీని కూడా తీసుకెళ్తున్నాం మేము ఇది కాఫీ పౌడర్ అండ్ దీనిలో ఏంటంటే ఆయిల్ వేసుకున్నాను కోకోనట్ ఆయిల్ సో వీటితో ఏం చేస్తాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను So, ఇది అయితే ప్యాక్ చేసుకున్నాను నేను ఇంకొక సెపరేట్ జిప్ లాక్ లో నెక్స్ట్ ఏంటంటే బ్యాండ్స్ ఈ బ్యాండ్స్ చూసారా ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇలాంటి బ్యాండ్స్ సో ఇవి మనము హెయిర్ కి పెట్టుకోకున్నా కూడా ఇలా హ్యాండ్ కి వేసేసుకోవచ్చు చాలా ట్రెండింగ్ గా ఉన్నాయి మేము ఏంటంటే అన్ని కలర్స్ తీసుకెళ్తున్నాము అండ్ లాస్ట్ వీడియోలో షాపింగ్ లో చూపించాను బట్ నేను లాస్ట్ కి చూపివ్వడం మర్చిపోయాను సో ఈ టూ బ్యాండ్స్ కూడా తీసుకున్నాను నేను షాపింగ్ బ్లాగ్ లో సో ఇవన్నీ ఏంటంటే మనము ఎక్కడో పెడతాము దొరకవు సో అలాంటి టైంలో ఏం చేయాలి అంటే ఇలాంటిది ఒక క్లిప్ ఉంటుంది కదా ఇలాంటిది ఒక క్లిప్ కి అన్ని బ్యాండ్స్ ఇలా పెట్టేసి అండ్ ఆల్సో ఇలాంటి పిన్స్ ఉంటాయి కదా ఇవి కూడా వీటికే పెట్టేస్తే ఏంటంటే మనకి ఈ బ్యాండ్స్ పెట్టుకునేటప్పుడు యూజ్ అయ్యే స్టఫ్ అన్ని కూడా ఒక దగ్గర పెట్టుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ స్టఫ్ ఏంటంటే గాగుల్స్ సో ఇవి టూ పేర్స్ తీసుకెళ్తున్నాము నేను నా ఫ్రెండ్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది సో ఇది ఏంటంటే త్రీ ఇన్ వన్గా యూజ్ అవుతుంది ఇది బ్లో డ్రై చేసుకోవచ్చు హెయిర్ స్ట్రైటనింగ్ చేసుకోవచ్చు అండ్ కర్లింగ్ కూడా చేసుకోవచ్చు సో ఇదైతే చాలా యూజ్ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా క్విక్గా అయిపోతుంది సో దీని లింక్ నేను ఒకవేళ అమెజాన్లో స్టిల్ అవైలబుల్గా ఉంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ ఇది కూడా తీసుకెళ్తున్నాము
ఇది పవర్ బ్యాంక్. పవర్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్. మనము ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఛార్జింగ్ ఉన్నా లేకున్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో పవర్ బ్యాంక్ కూడా. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. మనము కార్ రెంట్కి తీసుకుంటాము, దానిలో మనకి ఇది ఉండదు. సో ఫోన్ పెట్టుకోవడానికి ఇది కూడా తీసుకెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే హ్యాట్. సో ఇలా ఈ హ్యాట్ కూడా తీసుకెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే హ్యాట్ ఎప్పుడైనా సూట్కేస్లో పెట్టుకుంటే ఇది ఇలాగే ఉండాలి అంటే దీనిలో కొన్ని క్లోత్స్ పెట్టేసుకుంటే ఏంటంటే మనకి క్యాప్ అనేది, ఈ హ్యాట్ అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది ఒక చిన్న టిప్. అండ్ ఇలాంటి హ్యాట్స్ తీసుకెళ్తే ఏంటంటే ఫొటోస్ చాలా బాగా వస్తాయి. ఇంతకుముందు చూసారు కదా అది టాయిలెటరీ స్టఫ్ అని కూడా ఈ బ్యాగ్లో తీసుకున్నాను. సో ఈ బ్యాగ్లో ఏంటంటే అన్ని మేకప్ స్టఫ్ తీసుకున్నాము. సో మేకప్ వేసుకునేటప్పుడు అన్నీ ఒక దగ్గర ఉండాలని చెప్పేసి సెపరేట్ బ్యాగ్లో, సో ప్యాలెట్, ఐ ప్యాలెట్ కానీ, మేకప్ పౌడర్ కానీ, మేకప్ స్టఫ్ అన్నీ కూడా, లిప్స్టిక్స్ అన్నీ కూడా దీనిలో ప్యాక్ చేసుకున్నాము. సో ఇది ఒక బ్యాగ్, ఇది మేకప్. నెక్స్ట్ జ్యువెలరీ. సో నేను జ్యువెలరీ ఏంటంటే ఈ స్వరోస్కి జ్యువెలరీ మొత్తం స్వరోస్కి బాక్స్లోనే పెట్టి ఇలా జిప్ లాక్లో ప్యాక్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే షూస్ తీసుకెళ్తున్నాము మేము. సో ఇలాంటి బ్యాగ్స్లో క్యారీ చేస్తున్నాము షూస్. సో మేము ఇద్దరం కలిసి 4 pairs ఆఫ్ షూస్ తీసుకెళ్ళిపోతున్నాము. సో మేబీ అక్కడ హైకింగ్ ఉండొచ్చు కాబట్టి మేము కొన్ని కొన్ని నార్మల్ షూస్ అండ్ కొన్ని ఇలా నైకీ షూస్ తీసుకెళ్తున్నాము. సో ఇలాంటి బ్యాగ్స్ తీసుకెళ్తే ఏంటంటే మనకి సూట్కేస్లో క్లోత్స్తో పెట్టుకున్నా ఏం కాదు. అండ్ ఇవి అమెజాన్లో దొరుకుతాయి బ్యాగ్స్. అండ్ నేను వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్యాక్ ప్యాక్ తీసుకెళ్తున్నాము. సో ఇది నార్మల్ బ్యాక్ ప్యాకే. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిలో హ్యాట్స్. సో చిన్న బ్యాక్ ప్యాక్, జస్ట్ ఒక బాటిల్, ఫుడ్ ఐటమ్స్, మాస్క్ అలా పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లోత్స్ గురించి మాట్లాడుకున్నాము. సో ఇలాంటి లాండ్రీ బ్యాగ్స్ ఉంటాయి కదా అమెజాన్లో. సో ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే మనకి అన్ని బట్టలు ఒక దగ్గర అండ్ సూట్కేస్లో కూడా నీట్గా ఉంటుంది. సో దీనిలో ఏంటంటే పర్సనల్ ఐటమ్స్ అలాంటివి పెట్టేసుకున్నాము. అండ్ ఇలాంటి బ్యాగ్స్ కూడా ఉంటాయి కదా. సో దీనిలో కూడా నేను పర్సనల్ ఐటమ్స్ అలాంటివి తీసేసుకున్నాము. పర్సనల్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నాము. అండ్ ఒక బ్యాగ్లో ఏంటంటే మనకి నైట్ వేర్ కానీ నార్మల్గా రూమ్లో వేసుకునే క్లోత్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టుకున్నాము. అండ్ ఇంకొక బ్యాగ్, ఇప్పుడు ఇంకొక బ్యాగ్లో ఏంటంటే మనము బయటికి వేసుకోవడానికి డ్రెస్సెస్ కానీ క్లోత్స్, ప్యాంట్ షర్ట్స్ అలాంటివన్నీ కూడా ఇలాంటి బ్యాగ్లో నీట్గా పెట్టేసుకున్నాను. అండ్ ఇది నా ఫ్రెండ్ బ్యాగ్. సో ఈ ఇప్పుడు మేము నేను చూపించింది ఇదంతా కూడా నేను నా ఫ్రెండ్ స్టఫ్ అన్నట్టు, నాది నా ఫ్రెండ్ది. సో ఇన్నయ్యా 3 డేస్కి, ఇద్దరు గర్ల్స్కి ఇన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి డైలీ నైట్ వేసుకోవడానికి, సో ఇలాంటి టీషర్ట్స్ తీసుకున్నాను నేను. ఇవేంటంటే $3.88కి నాకు వాల్మార్ట్లో దొరికాయి. సో ఇవేంటంటే మెన్ షర్ట్స్, కానీ చాలా కంఫర్ట్ ఉంటాయి. నేను కొంచెం ఓవర్ సైజ్డ్ షర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను మీడియం తీసుకున్నాను. సో ఇది ఒక కలర్ తీసుకున్నాను. అండ్ ఏంటంటే వీటిని ఇలా లెగ్గిన్స్తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఇవి తీసుకెళ్తున్నాను నైట్ వేసుకోవడానికి. అండ్ ఇది ఇంకొకటి వైట్ షర్ట్. సో దీనికి ఒక జెగిన్. అండ్ ఇది ఇంకొక కలర్ తీసుకున్నాను. జస్ట్ ఇది 3.88, కానీ చాలా ఇది వాష్ చేసినాక కూడా చాలా బాగున్నాయి. అండ్ హై నెక్ వస్తాయి కాబట్టి మనకు కంఫర్ట్ ఉంటాయి, ఈవెన్ మనము బయటకు వెళ్ళినా ఆర్ బ్రేక్ఫాస్ట్ చేసినా. సో బాగుంటుంది. సో వీటన్నిటికీ ఏంటంటే నేను లెగిన్స్ పేరప్ చేశాను ఇలా.
అండ్ ఇంకొకటి బ్లాక్ షర్ట్. సో ఓవర్ సైజ్డ్ టీ షర్ట్ మీద కింద లెగ్గింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ఈ టీ షర్ట్కి. మీ దగ్గర ఉన్న వాల్మార్ట్లో కూడా ట్రై చేయండి. $3.88 మెన్స్ సెక్షన్లో ఉంటుంది. సో ఇది ఇలా ప్యాక్ చేసుకున్నాము. సో ఇప్పుడు నేను సూట్ కేస్లో ఎలా ప్యాక్ చేసి ఎలా పెడుతున్నాను అనేది మీ అందరికీ చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లోత్స్ పెట్టేసుకున్నాను. సో ఇలాంటి లాండ్రీ బ్యాగ్లో నేను క్లోత్స్ పెట్టుకున్నాను అని చెప్పాను కదా. ఈ బ్యాగ్ నా ఫ్రెండ్ది. సో ఫస్ట్ అయితే ఇలాంటి క్లోత్స్ బ్యాగ్ అయితే పెట్టేసుకున్నాము. అండ్ ఇది నా బ్యాగ్. అండ్ ఇంకా ఈ టూ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఫస్ట్ పెట్టేసుకున్నాము. నెక్స్ట్ షూస్ అన్ని కూడా వేసుకున్నాము. ఇలా సైడ్కి గ్యాప్ వస్తుంది కదా, సో ఈ గ్యాప్ని షూస్తో ఫిల్ చేసుకున్నాము. సో ఇలా అన్నీ నీట్గా పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే టాయిలెట్ కిట్ స్టఫ్, మేకప్ స్టఫ్, మనకి ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా మెడిసిన్స్ అలాంటివి, సో దీనికి వచ్చిన జిప్లో వేసేస్తున్నాను. ఇలాంటివి కూడా నేను దీనిలో వేసేస్తున్నాను. అండ్ ఈ జ్యువెలరీ మాత్రం ఏంటంటే బట్టల మధ్యలో, అంటే ఇలాంటి బ్యాగ్స్ ఉన్నాయి కదా ఇలాంటి బ్యాగ్స్ మధ్యలో పెట్టేసుకుంటే సేఫ్గా ఉంటాయి. సో అందరు సర్దుకున్నట్టే, కానీ ఏంటంటే మేము బట్టలు నార్మల్గా పెట్టకుండా బ్యాగ్స్లో ప్యాక్ చేసేసుకొని పెట్టుకుంటే ఏంటంటే ఈజీగా దొరుకుతాయి అండ్ బ్యాగ్లో నీట్గా ఉంటుంది. అండ్ ఇది కూడా నేను బ్యాగ్ లోపల పెట్టేస్తాను. అంతే, వేర్ రెడీ. ఎలా ఉంది ఈ వీడియో, నచ్చిందా మీ అందరికీ? అండ్ ఇది ఏంటంటే మేము ఎలా ప్యాక్ చేసుకున్నాము అనేది జస్ట్ చూపించాను. అండ్ నెక్స్ట్ వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి, తప్పకుండా చూడండి. డోంట్ మిస్ దెమ్. అండ్ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తూ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. అండ్ అంటిల్ దెన్ బై.